జబర్దస్త్ స్టేజ్ పై ఫస్ట్ లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది సుధీర్ రష్మి. కానీ ఇంకా మీరు పెళ్లి చేసుకోలేదంటూ రామ్ ప్రసాద్ తాజాగా చెప్పినట్టుగా సమాచారం. సో జబర్దస్త్ స్టేజ్ మీద ఇప్పటికీ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఎన్నో లవ్ ట్రాక్స్ వచ్చాయి. మరి రష్మి గౌతమ్ని అలాగే సుధీర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇమాన్యుయల్ వర్ష స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అనసూయతో హైపరాది అన్నారు. ఆ తర్వాత ఇంకా ఎవరెవరో అసలు అక్కడ లేడీ కంటెస్టెంట్లు ఎవరుంటే వాళ్ళతో ఇంకొకరు. అయితే జబర్దస్త్లో రాకింగ్ రాకేష్ అలాగే సుజాత వీళ్ళు ఏకంగా ప్రేమలో పడ్డవే కాదు పెళ్లి కూడా చేసుకున్నారు. సో ఆది పురుషులుగా ఉన్నటువంటి సుధీర్ రష్మి మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం నేను కాదు రామ్ ప్రసాద్ చెప్తున్నారు. సో రామ్ ప్రసాద్ వాళ్ళ ఇలాంటి ప్రేమకు సాక్షి కదా, ఎందుకంటే అక్కడే ఉన్నారు కాబట్టి. సెటైర్లు బాగానే వేస్తాడు కానీ మొత్తానికి నిజమేంటనేది మాత్రం చెప్పరు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదా అంటే అది వాళ్ళకే తెలియాలి, వాళ్లే చెప్పాలి, వాళ్లే కదా చెప్పాల్సింది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సీను అయితే లేదని చెప్తారు. ఇక రష్మి గౌతమ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదంటుంది. సుధీర్ అడిగితే నా గుండెల్లోనే ఉందంటారు. ఇలాంటి కన్ఫ్యూజన్స్ మధ్య వాళ్ళిద్దరి మధ్య ఉండేది ఏంటి అని కనిపెట్టడం చాలా కష్టమే కదా. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా బుల్లితెరలో హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదే అన్న బాధ మనల్లే కాదు పాపం రామ్ ప్రసాద్ని కూడా పీడిస్తోందన్నమాట. అందుకే ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుంటే చూడాలనుంది అనేటువంటి వాళ్ళలో స్వయంగా మినిస్టర్ రోజా గారే ఉన్నారు. మనం ఉండమా చెప్పండి.